Garuda Express, an international courier service. డ్రగ్స్ విషయంలో బయటకు వచ్చినప్పుడు మీరు చాలా ఏడ్చింది. నేను ఏడ్చాను అప్పుడు. అసలు అమ్మాయి సడన్గా వెళ్ళిపోయిందా, వాళ్ళ హెల్త్ ఇష్యూలో నాకు తెలియదు. ఒక అలా కలిసి 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 తక్కువని అమ్మాయి వెళ్ళిపోతే తెలియకుండా అఫెక్షన్ పెంచుకున్నప్పుడు మన అనే వాళ్ళు ఒకరు వెళ్ళిపోతున్నప్పుడు అది పెయిన్ వచ్చేస్తుంది. అమ్మాయి ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు నాకు తెలియదు. అంటే ఒక్క డౌట్ ఉండే, అది కూడా నెక్స్ట్ డే వచ్చింది. అంటే నెక్స్ట్ డే వెళ్ళిపోయిన నెక్స్ట్ డే ఆలోచిస్తూ ఉంటే హరితేజ డౌట్ని వ్యక్తపరిచింది. ఓ కరెక్టే, మంచి పాయింటే, అయితే ఈ అమ్మాయి వెళ్ళడమే కరెక్ట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళడం కరెక్టు, అమ్మాయి వెళ్ళి క్లారిఫికేషన్ తీసుకొని వస్తుంది, అయితే మళ్ళీ వస్తుంది అనమాట అని ఒక హోప్స్ పెట్టుకున్నాం. ఓకే, అందుకని ఎప్పుడు ఇంకా బాధపడడం కానీ జరగలేదు. ముమైత్ వచ్చి అన్నప్పుడు నాకు బాగా ఏడుపు ఎందుకు వచ్చిందంటే, ముమైత్ నన్ను తిట్టినందుకు రాలా, నేను కదా తప్పు చేశాను. ఇప్పుడు వేణుభయ్య ధనరాజు మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు సంఘటనది, ధనరాజు కాదు వేణుది కాదు, నువ్వు సంఘటన చూడాలి. ఆ సంఘటన ద్వారా వ్యక్తిని ఎందుకు నువ్వు బ్లేమ్ చేస్తావు అనేది ఫస్ట్ నా క్లారిటీ ఇవ్వాలి అని అడిగాను. రెండోది, నేను తప్పు చేస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ తప్పేం చేశారు, వాళ్ళని ఎందుకు తిట్టడం? అమ్మాయి సడన్గా ఎలా తిట్టాలి ఏం చేయాలో తెలియక అమ్మాయి ఉందంటే, ఇంతకుముందు మా మిస్సెస్ గురించి నేను ఏడ్చాను, బాగా ఏడ్చేసాను. నాకు గుర్తుకొచ్చి ఏంటి, ఈ టైంలో నేను ఇక్కడ రావాల్సిన అవసరమే ఉంది, నాకు ఏం తక్కువ, బయట సినిమాలు బాగానే బిజీగా ఉన్నాను, తెలియకుండా వచ్చేసాను. నేను వచ్చేసాను, ఇప్పుడు తను మా అబ్బాయి ఉన్నారు, తను ప్రెగ్నెంట్, అసలు ఎందుకు నేను ఇలా చేశాను అని ఆలోచిస్తూ నాకు ఒక ఏడుపు వచ్చేసి బెంగ వచ్చేసింది బాగా. ఆ విషయాన్ని అమ్మాయి, అంటే ఎంత నాటకాలు నువ్వు సింపతి కోసం చేసావు నువ్వు వా ఓ అని అంటే, నేను అన్నాను నా ఎమోషన్ మాత్రం కామెడీ చేయదు, నువ్వు నన్ను తిట్టు, నువ్వు ఫీల్ అయ్యావు, నేను నీ కోపం గురించి మాట్లాడాను, నీ పర్సనాలిటీ గురించి మాట్లాడాను, ఓకే నువ్వు నన్ను తిట్టు, తప్పు నాది కాబట్టి నేను ఎందుకు తిట్టానో క్లారిటీ ఇస్తాను. అచ్చన నేను ఎందుకు మాట్లాడానో కూడా అచ్చన ఇప్పుడు చెప్పొద్ది, నువ్వేం చూసావు నాకు చెప్పు, ప్రతిదానికి నీ క్లారిటీ ఇస్తాను, మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఇలా అమ్మాయి అలా తిట్టేసరికి నాకు బాధ అనిపించింది. అంటే మా మిస్సెస్ ఏం తప్పు చేసింది? అంతే కదా, నా మిస్సెస్కి జరుగుతున్న మా మిస్సెస్ బా ఎలా ఉందనే దాన్ని నేను బాధపడితే ఆ బాధను ఎందుకు నువ్వు గేలి చేసావు అని నేను బాధపడ్డాను అనమాట. అంటే ఆ అమ్మాయికి చూపించిందా, అమ్మాయి మాట్లాడింది, అమ్మాయి ఏం చూసింది అనేది మళ్ళీ నేను అడగలేదు. ఇంకా నేను నన్ను ఎవరు నామినేట్ చేసినా మీరు నామినేట్ చేసినందుకు నాకు బాధ లేదు, ఒక రీజన్ చెప్పుకుంటారు కదా, ఆ రీజన్ ఏంటో చెప్తే నేను బయట సమాజానికి వెళ్తున్నాను, మార్చుకుంటాను. మీరు నన్ను అబ్జర్వ్ చేసినప్పుడు దండరాజు పలాన్ నామినేట్ చేసాం, ఓకే నామినేషన్ పలాని విషయం, దండరాజు వంట ఉండట్లేదు, నేను వంట ఉండట్లేదు, బయటకు వెళ్ళి వంట నేర్చుకోవాలి, దండరాజు భర్త ఒత్తుకట్లేదు, లేకపోతే ఏ రీజన్, దండరాజు బిహేవ్ బాగాలి, ఏ బాగాలేదు, మార్చుకోవాలి, ఆ రీజన్ నాకు చెప్పండి. కానీ ఇప్పుడు చెప్పొద్దు, ఇప్పుడు మీకు ఒక ఇబ్బంది ఉంటుంది, నేను ఏ రోజు నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయిపోతానో ఆ రోజు అడుగుతాను, ఆ రోజు చెప్పను నన్ను.